ईटीवी प्रेक्षक नमस्कार शुभमस्तु कार्यक्रम में ई रोज ग्रहफल अंशा की स्वागत ईनाटि ग्रहफल अंशंलो ग्रहाल स्थितिगत वाटी आधार द्वादश राशि वारी कल शुभाशुभ फलता बहुपक्ष षष्ठी अगर कारण कुमारस्वामी की अत्यंत प्रीतिकर अवतुदी आ कारण द्वादश राशि वो సంతాన ప్రాప్తికి అలాగే కలిగిన సంతానానికి విద్య మొదలైనటువంటి అంటిలో అభివృద్ధి కోసం ఏ విధమైన విధివిధానాలతో కుమారస్వామిని అర్చించాలో ఆ విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ శారదనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈ రోజు మంగళవారం. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజో మనస్తాప కారకః, అంటే అనవసరంగా మనస్తాపాన్ని కలిగించే లక్షణం కలిగిన వాడు కాబట్టి వాద వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ధైర్యాన్ని సాహసాన్ని ప్రదర్శించకుండా నిదానమైనటువంటి పద్ధతిలో వెళ్ళడం ఎంతైనా మంచిది. ఈ రోజు తిథి షష్ఠి. షష్ఠికి అధిష్టాత కుమారస్వామి. వస్త్రాలని ఆభరణాలని అలంకారాలని కొనుక్కోవడానికి లేదా పూర్వమే కొనుక్కున్నటువంటి వాటిని ధరించడానికి యోగ్యమైనటువంటి రోజు. కుమారస్వామి దేవ ఆలయాన్ని దర్శించడానికి కూడా అనువైనటువంటి రోజు. ఈ రోజు నక్షత్రం కృత్తిక. కృత్తికకి అధిష్టాత అగ్ని. ధనాన్ని ఖచ్చితంగా తిరిగి ఇచ్చేటటువంటి వారికి అప్పుగా ఇవ్వడం, అలాగే బాకీల్ని వసూలు చేసుకోవడానికి వెళ్ళడం, ఇంకా ఇతరమైనటువంటి మంత్రశాస్త్రానికి సంబంధించిన విద్యల్ని నేర్చుకోవడానికి ప్రయత్నించడం, ఔషధాలను సేవించడం ఈ రోజున ఈ పనులు చేయడానికి యోగ్యమైంది. కృత్తికా నక్షత్రం ఖగోళ దృష్టితో కాని పరిశీలించి మనం చూసినట్లయితే సగం తెరిచినటువంటి చాకులా కనిపిస్తుంది. మూడు నక్షత్రాల కూడికతో ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు రవిదశ కిందకి వస్తారు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి అందరికీ కూడా హోమ శాంత్యాదుల్ని చేయడం అవసరం. ఇక ఈనాటి గ్రహాల స్థితిగతుల్ని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు చంద్రుడు, మిథునంలో రాహువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధులు, ధనుస్సులో గురు కేతువులు, మకరంలో శని ఉన్నారు. ఈ గ్రహాల కారణంగా ద్వాదశ రాశుల వారి ఫలితాన్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ధనానికి సంబంధించినటువంటి సంపాదన ఎలాగా అనే చింతతో ఉంటారు. ప్రయత్నిస్తే అసాధ్యం కాదు. స్థాన చెల్లానికి సంబంధించినటువంటి ఆలోచనని చేస్తారు. అది అంత మంచిది కానే కాదు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. వృద్ధుల ఆరోగ్యం కూడా చాలా బలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనల్లో చర్చల్లో పాల్గొంటారు. సుఖంగా రోజు రోజంతా దొరికిపోతుంది. వ్యవసాయ జాతికి చెందినటువంటి వారు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా కూరగాయలు పండించేటటువంటి వారికి, కూరగాయల్ని అమ్మేటటువంటి వారికి మంచి లాభాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. కార్మికులు మాత్రం భద్రతా ప్రమాణాలని పాటించి తీరాలి. షష్ఠి మంగళవారం సందర్భంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్ర కుంకుమ జలంతో కానీ అభిషేకించినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి తాత్కాలికమైన అనవసరమైన అశాంతితో ఉంటారు. మానసికమైన అశాంతికి సరిపోయినటువంటి ఆలోచన ఏమాత్రం అవసరం లేదు. ధైర్యంగా ఉండొచ్చు. తమదైనటువంటి వాహనాలను ఎవరికైనా ఇవ్వడం ఈ రోజుకంత మంచిది కాదు. అలాగే బంగారానికి సంబంధించిన, ఇతరమైనటువంటి వెండి వస్తువులకి సంబంధించిన మార్పులు, అంటే ఒకరికి ఇవ్వడం తీసుకోవడం వంటిది ఏమాత్రం సరికాదు. ఈ రోజున స్త్రీలకి చక్కనైనటువంటి ఉత్సాహపూరిత వాతావరణం ఉంటూ ఉంటుంది. అనవసరమైనటువంటి వారి దగ్గర నుండి చాడీల్ని వినడం, చాడీల్ని చెప్పడం ఏమాత్రం సరైనటువంటిది కాదు. అధికారులతో వాగ్వివాద ధోరణితో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మౌనంగా ఉండడం, సంయమనాన్ని పాటించడం చాలా చాలా మంచిది. రుణాన్ని చేయడం కానీ రుణాన్ని ఇవ్వడం కానీ ఈ రోజు చేయడం అంత మంచిది కానే కాదు. షష్ఠీ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు అక్షతలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించినట్టయితే వివాహాది శుభకార్యక్రమాలు దగ్గరవుతాయి.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే సంతానానికి సంబంధించినటువంటి సూచన కనిపిస్తుంది. చాలా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఆర్థికమైనటువంటి ఖర్చు శుభకార్య నిమిత్తం ఉంది కాబట్టి పొదుపుగా ఉండడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో అనవసర వాగ్వివాదాలకు చోటు లభించే అవకాశం ఉంది. ఒకరి పరోక్షంలో వారి గురించి మాట్లాడడం ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. రుణాన్ని తీసుకోవద్దు, రుణాన్ని ఇవ్వద్దు. ముఖ్యంగా స్థానచలనం గురించినటువంటి ఆలోచన మనసులోకి వచ్చినా అది ఏమాత్రం సరికాదు అని అనుకోగలగాలి. ఉన్నటువంటి ఉద్యోగాన్ని బంగారపు కొండ వంటిదిగా భావించి దాన్ని తక్కువ చేసుకోకూడదు, తృణీకరించనే కూడదు. షష్ఠీ మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మందారాలతో అర్చించినట్లయితే పెద్దలతో పరిచయాలు బాగా బలపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధన వ్యయమయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది కాబట్టి తప్పనిసరి అయితే మాత్రమే ఖర్చు చేయాలి. ఆడంబరాలకి అట్టహాసాలకి ఖర్చు చేయడం సరికాదు. దూరపు బంధువులు ఎవరైనా కానీ వచ్చినట్లయితే చక్కగా ఆదరించడం మంచిది తప్ప వీరితో ప్రయోజనాలు మనకి లేవు కదా అని వారిని నిరాశపరిచి పంపించడం ఏమాత్రం సరికాదు. బంధు మిత్రులు చక్కగా వస్తూ ఉంటారు, రాకపోకలు చక్కగా ఉంటాయి, చక్కగా రోజంతా కూడా దొరికిపోయే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారస్తులకి పెద్ద లాభాలు లేకపోయినప్పటికీ కూడా సంపూర్ణమైన సంతృప్తితో ఉండగలుగుతారు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి పంట దిగుబడి చక్కగా ఉంటుందనే ఉత్సాహంతో పాటు కొత్తవైనటువంటి పరికరాలని కొనుక్కోవాలని, దాంతోపాటు యంత్రాలని కొనుక్కోవాలని మంచి ఆలోచన వస్తుంది. సాధించగలుగుతారు కొంతకాలంలో. కార్మిక రంగానికి చెందినటువంటి వారు చక్కగా పనిచేస్తూ తగినంత ధనాన్ని ఆదాయాన్ని పొందగలుగుతారు. మొత్తానికి కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. షష్ఠీ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే రుణబాధ నివృత్తి జరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎక్కడి నుంచి అయినా సరే ధనాన్ని అప్పు తెచ్చి వ్యాపారాన్ని పెంచాలి అని అనుకుంటారు. వ్యాపారాన్ని పెంచే ఆలోచన మంచిదే కానీ అనుభవజ్ఞుల అలాగే మంచి నేర్పరుల సూచనల్ని సలహాలని తీసుకుని మాత్రమే ఆ పని చేయడం ఎంతైనా మంచిది. న్యాయస్థానాలకు సంబంధించినటువంటి తీర్పులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి రాజీ ప్రయత్నాలను చేసుకుని మనసుని పరిశుభ్రపరచుకోవడం, ప్రశాంతపరచుకోవడం ఎంతైనా అవసరం. ఇళ్లకు సంబంధించినటువంటి మరమ్మతులు కానీ అలాగే ప్రహారీ గోడల నిర్మాణం కానీ ప్రారంభించడం చాలాసార్లు మంచిది. తేలికలో అయిపోతుంది, లేని పక్షంలో మరింత పెద్దగా అయ్యేటటువంటి ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతానం ఎక్కడో దూర ప్రదేశాల్లో కానీ చదువుకుంటూ ఉన్నట్టయితే వారిని గురించినటువంటి తాత్కాలికమైన చింత ఉంటుంది తల్లికి తండ్రికి. అంత మాత్రం చేత రమ్మని అనడం మాత్రం సరికాదని గ్రహించుకోగలగాలి. తల్లి తండ్రి ఆరోగ్యం అంతా చక్కగా ఉంటుంది. వృద్ధులైనటువంటి వారికి కూడా ఏ విధమైన అనారోగ్య భావన కనిపించనే కనిపించదు, చక్కగా గడుస్తుంది సింహరాశి వారికి ఈరోజు. షష్ఠీ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు చిమ్మిలి నివేదిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించినట్లయితే స్థిరమైన ఆస్తుల్ని కొనుగోలు చేయగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో కొద్ది దూకుడుతనం కనిపించే అవకాశం ఉంది. అంచేత ఆచి తూచి మాట్లాడడం, వాద వివాదాల జోలికి పోకుండా ఉండడం ఎంతైనా మంచిది. వాహనాల్లో ప్రయాణించేటటువంటి సందర్భంలో వారు నడుపుతూ ఉన్నప్పటికీ లేదా ఇతరులు నడుపుతూ ఉన్నప్పటికీ వేగాన్ని తగ్గించి ప్రయాణించడం ఎంతైనా అవసరం. ఆస్తులకి సంబంధించినటువంటి ముఖ్యమైన పత్రాలని ఒకటికి రెండు మార్లు సరిచూసుకోవడం ఎంతైనా అవసరం. ఏదైనా ఇంట్లో దస్తావేజు కనిపించకపోయినట్లయితే వెంటనే ప్రయత్నాన్ని చేసి సంపాదించుకోవాలి తప్ప ఆ విషయాన్ని వాయిదా వేస్తూ బద్ధకించడం ఏమాత్రమూ సరి కానే కాదు. కుటుంబంలో అవివాహితలైనటువంటి స్త్రీలు ఉన్నట్లయితే వారి కోసం పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్లయితే అనుకూలించే అవకాశం బాగా గోచరిస్తోంది. పెద్దలైనటువంటి వారితో పరిచయాలు బాగా ఏర్పడతాయి,
కానీ ఆ పరిచయాలు ఎంతవరకు అవసరమో అంతకు మించి మాత్రం వెళ్ళకుండా ఆ పరిచయాల్ని రక్షించుకోవడం అవసరం ఎంతైనా షష్ఠి మంగళవారం సందర్భంగా కన్యా రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్ర గన్నేరు పూలతో అర్చించినట్లయితే ఆభరణాలను కొనుక్కునే అవకాశం ఏర్పడుతుంది ఈ రోజు తులా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మాట దూకుడుతనం కనిపిస్తూ ఉంటుంది అన్నీ నాకు తెలుసుననేటువంటి అహంకార భావం కూడా గోచరించే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగం సంతృప్తికరంగా అనిపించనప్పటికీ కూడా ఉద్యోగంలో కొనసాగడం ఎంతైనా అవసరం లేని పక్షంలో ఆర్థిక మాంద్యం గోచరించే విధానం కనిపిస్తుంది రుణాన్ని తీసుకున్నది దేనికోసం తీసుకున్నారో దానికే వినియోగించుకోవడం చాలా చాలా మంచిది లేని పక్షంలో తిరిగి రుణాన్ని చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు తల్లి తండ్రి ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా అనారోగ్య భయం మాత్రం వారికి వెన్నాడుతూ ఉంటుంది అంచేత ధైర్యాన్ని చెప్పాలి పిల్లలు సంతానం దూర ప్రదేశాల్లో చదువుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయానికి వస్తారు ఆ కారణంగా ఆర్థికమైనటువంటి బలాన్ని పెంపొందించుకోవడం కోసం ఉద్యోగం చేస్తున్నది కాకుండా మరో చోట కూడా ఉద్యోగాన్ని ప్రయత్నం చేసినట్లయితే లభించే అవకాశం గోచరిస్తోంది స్థిరమైనటువంటి ఆస్తుల్ని అమ్మాలి అనేటువంటి ఆలోచనకి రావడం ఏమాత్రం సరికాదు షష్ఠి మంగళవారం సందర్భంగా తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంపెంగలతో అర్చించినట్లయితే దాంపత్య అన్యోన్యత బాగా ఉంటుంది ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ధైర్యంగా ఉంటారు ఏ కష్టం వచ్చినా సరే తట్టుకోగలననేటటువంటి మంచి నిండు గంభీర బుద్ధితో ఉంటారు ఏ విధమైన భయాన్ని పొందనే పొందరు ఆర్థికమైనటువంటి పుష్టితో ఉంటారు ఎవరు అప్పడిగినా కూడా ఇచ్చేటటువంటి అవకాశం లేకుండా గట్టిగా మాట్లాడగలుగుతారు అధికారులతో మెత్తనితనంతోనే ఉంటారు ఏ విధంగానూ విరోధించరు వారి సంపూర్ణమైనటువంటి ప్రశంసలకి పాత్రులవుతూ ఉంటారు శారీరకమైనటువంటి బాధలు ఏమాత్రమూ లేకపోయినప్పటికీ కూడా కొద్దిగా మానసికమైనటువంటి చింతతో శరీరానికి అనారోగ్యం కలుగుతుందని అనిపిస్తూ ఉండొచ్చు ఏ విధమైన అనారోగ్య భయము లేనే లేదు మానసికంగా దృఢంగా ఉంటారు స్పష్టంగా మాట్లాడతారు అవగాహనతో కూడా మాట్లాడతారు షష్ఠి మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గులాబీలతో అర్చించినట్లయితే అధికారులతో దగ్గరితనం ఏర్పడుతుంది ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చంచల స్వభావంతో ఉంటారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే మారుస్తూ కుటుంబ సభ్యులతో పూర్తి వ్యతిరేక భావంతో కనిపించే అవకాశం ఉంది ఆ కారణంగా స్థిరమైన నిర్ణయంతో ఉండడం ఎంతైనా మంచిది తమ ఇష్టం వచ్చినట్లుగా ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్నే పాటించేస్తూ వెడతారు దానివల్ల కుటుంబంలో చిన్న అలజడి కలగవచ్చు ఆలోచించుకు చూసుకోవాలి విచ్చలవిడిగా ఖర్చు చేసేటటువంటి అభిప్రాయం గోచరిస్తోంది దానివల్ల ఆర్థికమైనటువంటి సంక్షోభం కుటుంబంలో ఏర్పడే అవకాశం ఉంది అనవసరమైనటువంటి ఔషధాలన్నింటినీ తీసుకుని శరీర ఆరోగ్యాన్ని పాడు చేసుకునే విధానం గోచరిస్తుంది కాబట్టి సరైనటువంటి వైద్యుని దగ్గరికి వెళ్ళి మాత్రమే ఔషధాలను తీసుకోవడం ఎంతైనా అవసరం అధిక ధన ఆదాయం కోసం లాటరీ వంటి వాటిని ఇంకా ఇతరమైనటువంటి అటువంటి వ్యాపారాలని చేయాలనే ఆలోచనకు వస్తారు అది ఏమాత్రమూ సరి కానే కాదు దూర భార ప్రయాణాలను చేసేటప్పుడు ఒంటరిగా ప్రయాణించడం కంటే మరొకరి తోడును తీసుకుని వెళ్ళడం ఎంతైనా మంచిది షష్ఠి మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధనురాశి వారు కనకాంబరాలతో అర్చించినట్లయితే సోదర సంబంధాలు మెరుగవుతాయి ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని బాగా విస్తృతి చేయాలనే ఆలోచనలో దాదాపు 80% కృతకృత్యులు కాగలుగుతారు ముఖ్యంగా తాము చేస్తున్నటువంటి వ్యాపారం కంటే వేరైనటువంటి వ్యాపారంలో బాగా రాణించే అవకాశం గోచరిస్తోంది భార్య సహకారం అలాగే భర్త సహకారం ఇరువురికి పరస్పర సహకారం ఉండేటటువంటి కారణంగా కుటుంబంలో ఐకమత్యం బాగా ఉంటుంది సంతానంలో చక్కనైనటువంటి బుద్ధి పెరుగుతూ ఉండే కారణంగాను ప్రవర్తన కూడా చక్కగా ఉండే కారణంగాను ఆనందదాయకంగా ఉంటుంది ఇల్లంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ ఆరోగ్యాలు చక్కగా ఉంటాయి వారి మాటని పాటిస్తూ ఉన్నందుకు వారు ఎంతో సంతోషపడుతూ ఆశీర్వదిస్తూ ఉంటారు కూడా
స్థాన చలనానికి సంబంధించినటువంటి ఒకప్పటి ఆలోచనని పూర్తిగా విరమించుకుని ఉన్న చోటనే వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఊహకి బలంగా వస్తారు. అది శ్రీరామ రక్షగా పనిచేస్తూ ఉంటుంది. రుణాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా పూర్తిగా విరమించుకుంటారు. అది కూడా కుటుంబాన్ని వృద్ధి చేసేటటువంటి ఆలోచన అవుతుంది. చాలా చక్కగా ఉంటుంది. షష్ఠి మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మకర రాశి వారు సన్నజాజులతో అర్చించినట్లయితే వాగ్వివాదాలు ఉండనే ఉండవు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా లోటుతో ఉంటారు. రుణాన్ని తీసుకోవాలి అని అనుకుంటారు, కానీ అంత ధైర్యం లేక రుణాన్ని తీసుకోవడాన్ని విరమించుకుంటారు. ముఖ్యంగా మానసికమైనటువంటి భయంతో ఉండి ఏ పనిని చేయలేనేమో అనే నిరుత్సాహంతో ఉండొచ్చు. దానికి ఉత్సాహపరులైనటువంటి వాళ్ళు ప్రోత్సహించిన మీద ఆ పనిలోకి దిగి విజయాన్ని తప్పక సాధించి తీరుతారు. ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే సందర్భంలో కుటుంబ సభ్యులందరితో కలిసి నిర్ణయాన్ని చేయడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఆవులని గేదెలని ఇట్లా పాడి పశువుల మీద సంపాదన చేసేటటువంటి వారు వాటి ఆరోగ్య విషయంలో ఒకటికి రెండు మార్లు తగినటువంటి శ్రద్ధని పాటించి తీరాలి. ఆస్తుల్ని అమ్మాలనేటటువంటి ఆలోచన ఏమాత్రం రాదు, కానీ కొత్త ఆస్తుల్ని కొనడం కోసం రుణాలు చేయాలి అనే గట్టి నిర్ణయానికి వస్తారు. ఆలోచించి తప్పక తీర్చగలననే ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే స్థిరమైనటువంటి ఆస్తిని కొనుక్కోవాలి, తప్ప లేని పక్షంలో ఇబ్బందుల్ని చవిచూసే అవకాశం ఉంది. ఇంతకుముందు దేనికైనా కానీ కొనుగోలు కోసం అడ్వాన్స్ కానీ ఇచ్చి ఉన్నట్లయితే దాన్ని పూర్తి చేసుకోవడం మంచిది, తప్ప అత్యాశకి వెళ్ళడం ఏమాత్రం సరికాదు అనే ఆలోచనని గ్రహించుకోగలగాలి. తల్లి తండ్రి అత్త మామ అందరి ఆరోగ్యాలు చక్కగా ఉంటాయి. కుటుంబం అంతా కూడా సుఖశాంతులతో ఉంటుంది. కొత్తగా తెచ్చుకునేటటువంటి చింతని మాత్రం మనసులో లేకుండా ఉండేలాగా సరైనటువంటి చేయగలిగినటువంటి ఆలోచనల్ని మాత్రమే చేస్తే అది అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది. షష్ఠి మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుంభరాశి వారు క్షేమంతులతో అర్చించినట్లయితే పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం విద్యలో మంచి ఎదుగుదలతో ఉంటారు. అంతేకాక క్రీడలు, చిత్రలేఖనం, సంగీతం మొదలైన వాటిల్లో కూడా మంచి ప్రావీణ్యాన్ని సంపాదిస్తూ కనిపిస్తారు. వీటన్నిటితో పాటు ప్రవర్తన కూడా చక్కగా ఉండేసరికి కుటుంబంలో సుఖశాంతులు కనిపిస్తూ ఉంటాయి. తండ్రి తాత్కాలికమైనటువంటి అనారోగ్యానికి గురైనంత మాత్రం చేత వెంటనే ఏదో దీర్ఘకాలిక వ్యాధి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండొచ్చును. ఏ విధమైన అనారోగ్య సూచన కూడా లేనే లేదు. శారీరకమైనటువంటి అలసట కలిగినటువంటి సందర్భంలో విశ్రాంతిని తీసుకోవడం మంచిది, తప్ప వెంటనే ఔషధ సేవని చేయడం సరికాదు. అంత అవసరాలు కూడా రావు. దూర భార ప్రయాణాలు చేస్తే వ్యాపారం బాగా ఎదుగుతుందనే అభిప్రాయం ఉంటే తప్పక వెళ్ళొచ్చును. వెళ్ళి ఫలితాన్ని సాధించుకోవచ్చును. ఏ విధమైన ఇబ్బంది కలగనే కలగదు. స్థిరమైనటువంటి ఆస్తుల్ని మరింతగా పెంచుకోవాలి అనే దురాలోచన లేకుండా దూరాలోచనతో జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే ఆ పనంతా కూడా సక్రమంగానే సాగుతుంది. అయిన వాళ్ళ దగ్గర రుణాన్ని తీసుకోవడం చాలా మంచిది ఈ రాశివారికి. మొత్తానికి ఈ రాశివారికి కూడా ఆనందదాయకంగానే ఉంటుంది ఈరోజు. షష్ఠి మంగళవారం సందర్భంగా మీనరాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మందారాలతో అర్చించినట్లయితే సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చాలామంది భవిష్యత్తులో మంచి యోగం సిద్ధిస్తుందిలే అని తక్కువ రేటుకు వచ్చింది కదా అని చెప్పేసి భూమిని కొనుగోలు చేసి ఉంచుకుంటారు. అలా భూమిని కొనుగోలు చేసిన తరువాత వాటిని అమ్మటానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆ భూమి అమ్ముడు పోక ఆర్థికపరమైనటువంటి చిక్కులకు కూడాను గురి అయ్యేటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అసలు ఒక భూమిని కొనుగోలు చేయటం అనేటువంటిది పరమేశ్వర అనుగ్రహం. దాన్ని అమ్మాలి అని చెప్పేసి అనుకోవటం
విఘ్నేశ్వర అనుగ్రహం. దేనికైనా సరే కొనుగోలు చేసే శక్తినేమో పరమేశ్వరుడు ఇస్తాడు. దాన్ని ఎక్కువ రేటుకి లాభదాయకమైన ప్రభావంతో అమ్మడానికేమో విఘ్నేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. అయితే గ్రహచార రీచ ఎన్నాళ్ళైనప్పటికీ కూడాను అమ్ముడు పోని ఆ యొక్క భూమి అమ్ముడు పోవటం ఎలా అని చెప్పేసి భావించేటువంటి వారికి వాస్తుశాస్త్ర రీచ కొన్ని చక్కటి ఉపాయాలని మనకు మహర్షులు తెలియజేశారు. ఎవరి పేరు మీద అయితే ఆ భూమి కొనుగోలు చేయబడదో ఆ వ్యక్తి ఆ యొక్క స్థలానికి వెళ్ళి అక్కడ విఘ్నేశ్వరుని ధ్యానం చేసి కుడి చేతి నిండా గుప్పెడు ఉప్పు తీసుకొని ఆ ప్రదేశంలోని నైరుతి మూల గనక చల్లినట్లయితే ఆ యొక్క భూమి కొనుగోలు చేయటానికి సదరు వ్యక్తులు తారసపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఎందుచేత ఇలా జరుగుతోంది అంటే ప్రపంచంలో ఉన్న నదులన్నీ కూడాను సముద్రంలోనే కలుస్తాయి చివరికి. అలాగే ఈ యొక్క భూమాత యొక్క కరుణంతా కూడాను సముద్రుడి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి నోచుకొని ఉంటుంది. కాబట్టి ఉప్పు అనేటువంటిది సముద్రం నుంచి వస్తుంది. కాబట్టి గుప్పెడు అనేటువంటిది ఇక్కడ ఎవరైతే కొనుగోలు చేశారో ఆ వ్యక్తికి సంబంధించి అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం ఈ ఐదు పంచభౌతికాత్మకమైనటువంటి ప్రభావాలు ఈ చేతి వేళ్లలో ఉంటాయి. ఉప్పుని అలా తీసుకొని తమ కోరికను విన్నవించుకొని నైరుతి దిశలో గనక ఆ ఉప్పును గనక చల్లినట్లయితే ఆ సదరు వ్యక్తి ఆశ నెరవేరటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే చాలామంది కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచి కూడాను అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అది వరకు పాత ఇంట్లో ఉన్నప్పుడే బాగుంది, ఈ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడాను ఆర్థికంగాను మానసికంగాను ఆరోగ్యపరంగాను అనేక సమస్యలు పొడసూపుతున్నాయండి అని చెప్పేసి కూడా భావిస్తూ ఉంటారు. ఎందుచేత ఇలా జరుగుతోంది? పాత ఇంట్లో ఉన్నంతకాలం చాలా బాగుంది, కంగ్రొత్త గృహాన్ని కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లోకి చేరిన వెనువెంటనే అనేక సమస్యలకు గురవుతున్నారు దేనికి అని చెప్పేసి ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తి జీవితంలో కూడాను సుఖాలు దుఃఖాలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. బండి చక్రానికి పైభాగం కింది భాగంలాగా ఇలా జీవన గమనంలో ఈ కంగ్రొత్త ఇంటిలోకి ప్రవేశించిన తరుణంలో ఆయన గ్రహచార గతుల్లో మార్పు సంభవించి ఉండవచ్చు. గ్రహచార గతుల రీత్యా అదృష్టం కనుక సరిగా లేనప్పుడు ఎంత గొప్పగా కొత్త గృహం కట్టుకున్నప్పటికీ ఆ ఇంట్లో మానసిక అశాంతి పొడసూపుతుంది. సహజసిద్ధంగా ఏలినాటి శని యొక్క ప్రభావం ఉన్న వ్యక్తి గృహం కట్టుకొని లోపలికి వెళ్ళినప్పుడు తెలియకుండానే అనారోగ్య లక్షణాలు పొడసూపుతాయి. ఆ ఏలినాటి శని యొక్క ప్రభావానికి సంబంధించినంత వరకు శివార్చన, శని తైలాభిషేకము లేక ఆంజనేయ స్వామివారి యొక్క మన్యసూక్త పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ ఇత్యాదివి కనుక తాను కంగ్రొత్త ఇంటిలో గనక నిర్వహించినట్లయితే గ్రహచారరీత్యా సంభవించేటువంటి ఈ యొక్క రుగ్మతల నుంచి బయల్పడి ఆ కొత్త ఇంట్లో కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవన శైలిని సాగించటానికి
ఆస్కారం ఉంటుంది అంటే మానవ జీవితంపైన గ్రహాల యొక్క ప్రభావం అనుక్షణం పని చేస్తుందని వాస్తు శాస్త్రం కూడాను దీనికి అనుసంధానంగానే ఉంటుందని గ్రహించవలసి ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకుంటూ ముందడుగు వేసి జీవితాన్ని సుఖమయం చేసుకుందాం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గ్లోబల్ అంశాల్లో తెలుసుకుందామా మరి సర్వే జనాః సుఖినో భవంతు శుభోదయం శుభమస్సు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం సంకల్పం చెప్పాలి ముందుగా మనం బాహ్యాభ్యంతర శుచిత్వాన్ని పొంది ఉండాలి సంకల్పం చెప్పకంటే పూర్వం ఆచమ్య అని ఆచమనము చేస్తాం అరచేతిలో నీరు పోసుకొని ఆచమనం చేస్తాం అరచేతిలో నీరు పోసుకొని ఆ నీరు స్వీకరించకంటే పూర్వం రెండు చేతులు కడుక్కుంటాం ఒక రకంగా ఇది ఈనాడు మనం పాటించే శానిటైజేషన్ వంటిదే హస్తం ప్రక్షాళ్య చేతులు కడుక్కున్నాకనే సంకల్పం చెప్పే నిమిత్తమై ఆచమనం చేయాలి ఈ సంకల్పం సిద్ధింప చేసుకోవడం కోసం మంగళవారం నాడు ఎటువంటి పాటింపు చేస్తే లాభం కలుగుతుంది ఎటువంటి పాటింపు చేయకపోతే మంచిది అనే ఆలోచన చేస్తే తలంటుకోవడం అనేది ఒకటి ఉంది తలంటడం తలంటుకోవడం మంగళవారం నాడు తలంటుకోకూడదు అది అల్పాయుర్దాయాన్ని ఇస్తుంది అలాగే మంగళవారం నాడు కొత్త వస్త్రాన్ని ధరించకూడదు శుభాలు కలగకుండా చేస్తుంది ఎందుకు ఇలా ఉంది సంకల్పం ఎందుకు ఇలా చెప్పారు పెద్దవారు అంటే మంగళవారానికి అధిపతి కుజుడు ఈ కుజుడు యుద్ధ దేవత యుద్ధం అంటే ఎవరి మీదనో ఒకరి మీద మనకు విజయం కోసం చేసే ప్రయత్నం ఈ ఎవరో ఒకరు అన్నది మనలో ఉండే శత్రుత్వ గుణాలు కావాలి కానీ ఇతరులపైన కాకూడదు తలంటుకొని కొత్త వస్త్రాలు ధరించి ఆకర్షణీయంగా కనిపించిన పక్షంలో ఎదుటివారిలో కొంత అసూయ పొడసూపుతుంది అది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది ఇబ్బంది పెడుతుంది కార్యహాని శుభహాని అందుకోసమే మంగళవారం నాడు శుభ కార్యక్రమాలు ఏవి చేపట్టారు పెద్దలు వివాహం కానీ ఉపనయనం కానీ ఇంకా ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఇతర ఏ విధమైనటువంటి శుభ కార్యాలైనా కూడా గృహప్రవేశంతో సహా పిల్లలను ఊయలలో పరుండబెట్టడంతో సహా మంగళవారం నాడు పాటించకపోవడంలో ఉన్న అంతరార్థం ఇదే వారాధిపతి కుజుడు ఈ వారానికి జయవారం అన్న పేరు కూడా ఉంది మరి అలాంటప్పుడు జయం కలగాలి కదా అంటే జయం ఎవరి మీదనో ఒకరి మీద అలా అయితేనే కలిగేది జయవారం శత్రువులపైన యుద్ధానికి వెళ్ళాలి అప్పుడు మనం తప్పకుండా మంగళవారమే ప్రారంభించాలి పితృదేవతాకమైన ఈ పక్షం మహాలయ పక్షం ఇందులోని మంగళవారం నాడు మనలో ఉండే శత్రుత్వ గుణాలపైన మనకు విజయం లభించాలి అంటే పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది బూడిద గుమ్మడికాయను దానం ఇవ్వడం బూడిద గుమ్మడికాయను విడిచిపెడితే మనకు విజయం లభిస్తుంది వైదిక మార్గంలో కూష్మాండైర్జుహ్యాత్ యోపూత ఇవ మన్యేత యథా ఆస్తేనో అంటూ కూష్మాండ గణ సంబంధిత మంత్రాలను వైదిక ధర్మం బోధిస్తుంది కూష్మాండము గుమ్మడికాయ గుమ్మడికాయ మన బుద్ధికి ప్రతీక శిరస్సుకు ప్రతీక అందులోనూ బూడిద గుమ్మడికాయ ఈ బూడిద గుమ్మడికాయను ఎవరూ తినరు ఏ వంటకంలోకి ఉపయోగపడరాదు కానీ దృష్టి తాకకుండా దృష్టి సోకకుండా మనకు దృష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయను మంత్రించి అభిమంత్రించి గుమ్మానికి వెలపల వేలాడ తీస్తారు పితృపక్షాలలో మంగళవారం నాడు మన ఇంటిలో ఎప్పుడో ఏనాటి కాలంలోనో ఎప్పుడోనో వేలాడ తీసిన బూడిద గుమ్మడికాయ మాడిపోయి వెలసిపోయి పాడైపోయి చితికిపోయి చిరిగిపోయి పాడైపోయినట్టుగా ఉన్న పక్షంలో బుట్టితో సహా ఆ పాత బూడిద గుమ్మడికాయని తొలగించి కొత్త బూడిద గుమ్మడికాయని వాకిట్లో దృష్టి తొలగించే నిమిత్తమై రక్షగా కట్టిన పక్షంలో ఆ ఇంటిలోని వారికి పితృదేవతల రక్ష లభిస్తుంది
సనాతన సంప్రదాయంలోని ఆచారాలు పరిహారాల విజ్ఞాన శాస్త్రం ఇలా పూర్వపు ఆచారాలను ఎలా మనం అనుసరించాలి ఎలా వాటి ద్వారా లాభాలు పొందాలి అనే విషయాన్ని వివేచన చేస్తూ ఉంటుంది వివేచనలో మన మంచి కోరే వారి సంఖ్యను పెంచుకోవడం మన ప్రతి పని కూడా లోకానికి సమాజానికి ప్రకృతికి పర్యావరణానికి హితకరంగా ఉండడం అనేవే ముఖ్యోద్దేశంగా ఉండాలి అని కూడా బోధిస్తూ ఉంటుంది అందులో భాగంగానే ప్రత్యేకంగా మంగళవారాలు ఇలా పాటించడం అందులోను రాహుకాల సమయం వరకు ఉపవాసం ఉండి మంగళవారం నాడు రాహుకాల సమయం 3 గంటలకు ప్రారంభమై 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది ఉజ్జాయింపుగా 90 నిమిషాల సమయం 3:45 నుంచి 4:15 ఈ మధ్య కాలంలో మన ఇంటి ప్రాంగణంలో ఉండేటటువంటి పూర్వపు ఆ బూడిద గుమ్మడికాయని తొలగించి కొత్త బూడిద గుమ్మడికాయని మళ్ళీ కొత్తగా కట్టుకొని అలంకరింపజేసిన పిదప తిరిగి కాళ్ళు చేతులు కడుక్కొని పరిశుభ్రంగా యథేచ్ఛగా బంధుమిత్ర సపరివార సమేతంగా భోజనము చేయవచ్చు అర్థం ఏమిటి అంటే ఇలా మనం బూడిద గుమ్మడికాయని వాకిలిలో వేలాడదీసేంత వరకు భోజనం చేయకుండా ఉండాలి ఇది కూడా పితృదేవతాకమైన సమస్త దోషాలను తొలగించి పితృదేవతల అనుగ్రహాన్ని మనకు కలిగింపజేస్తుంది అంటుంది మీ సంకల్ప సిద్ధి మన మనసులో కొన్ని సంకల్పాలు ఉంటాయి ఆ సంకల్పాలు ఎప్పుడూ కూడా కుటుంబ క్షేమం చుట్టే తిరుగుతూ ఉంటాయి నేను నా కుటుంబం నా బంధువులు నా పరివారం నేను ఉండే ప్రాంతం నేను ఉండే నగరం నా రాష్ట్రం నా దేశం నా ప్రపంచం ఇలా సూక్ష్మ స్థితి నుంచి విస్తృత స్థాయిలో మైక్రో స్థాయి నుంచి మాక్రో స్థాయి వరకు మన ఆలోచనలు అలా పెరిగిపోవడమే సంకల్ప సిద్ధి సంకల్పం పవిత్రమైనది అయినప్పుడు మన మనసు తేలికగా ఉంటుంది సంకల్పం వ్యక్తిగతమైనది స్వార్థపూర్వకమైనది అయినప్పుడు బరువుగా ఉంటుంది బరువుగా ఉన్న ఆ మనసుతో చేసే సంకల్పము మనకు కొంత హానినే కలిగిస్తుంది అందునిమిత్తమే సంకల్పములో చివరగా చెప్పే మాట కృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు సమాజంలో మనం కూడా అంతర్భాగమే మనం మాత్రమే బాగుంటే సరిపోదు మనతో పాటు అందరూ బాగుండాలి అనే సంకల్పం చేయాలి అందునిమిత్తమే ఈ పితృపక్షాలలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అలాగే ఇంటి పేరు వంశము రూపము ఆస్తి అన్ని విధాలుగా కూడా మాట్లాడే శక్తి జీవగణనిష్టమైన సమస్త స్వరూపము జెనెటిక్స్ అంటూ ఉంటాం జీన్స్ అంటూ ఉంటాం ఏమిటి పూర్వీకులే కదా వారి కారణంగానే కదా వారికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అంజలి ఘటించడము వారిని స్మరించుకోవడమే ఈ పితృపక్షాలలో మనం చేయవలసిన విధి చేయవలసిన సంకల్పం ఆ సంకల్పం సిద్ధించిన ఫలితం ప్రయోజనం దాని కారణంగానే సత్సంతానము వంశాభివృద్ధి ఇవన్నీ కూడా సంకల్ప సిద్ధి కారణంగానే మనం పొందవచ్చు పితృదేవత అనుగ్రహం ఉంటేనే వంశాభివృద్ధి కలుగుతుంది అందునిమిత్తమై దానం చేయడం దేవతలను ధ్యానం చేయడం 10 మందికి సాయం చేయడం అనే 3 విధాలుగా ఉండే మార్గాలను మనం అనుసరించాలి అని కూడా మీ సంకల్ప సిద్ధి ఇలా తెలియజేస్తుంది ఇవి ఈనాటి విశేష అంశాలు మళ్ళీ చక్కటి సంకల్పంతో పితృదేవతాకమైన అనుగ్రహం ఎలా పొందాలి అనే విషయాలపైన మరింత అవగాహన పెంచుకోవడం కోసం రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం శుభమస్తు సాధారణంగా లోకంలో ఎవరినైనా మనం ఆశ్రయించాలి అంటే మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం ఏమి అంటే చిరునవ్వు. అవతల వ్యక్తి చిరునవ్వు కలిగినటువంటి వ్యక్తి అయితే ఆయన సత్వగుణంతో శోభిల్లేటటువంటి వాడు, అంటే కాస్త ప్రశాంత చిత్తంతో ఉండేవాడు అనుకోండి, అప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతారు. ఆయనకి ఎంత అధికారం ఉన్నా ఆయన మీకు ఎంత ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి సమర్థుడైనా ఆయన చిరుబురులాడుతూ ఆయన్ని చూసేటప్పటికి భయం వేసేటట్టుగా ఉందనుకోండి, అసలు మీరు ఏం మాట్లాడదాం అనుకున్నారో దాంట్లో 100వ వంతు కూడా మీకు స్ఫురణకి రాదు. ఆశ్రయించడానికి ఉండవలసినటువంటి లక్షణం ఏమి అంటే మంగళప్రదమైనటువంటి రూపముతోటి చిరునవ్వుతో ఉండి మనం ఈయనని ఆశ్రయించవచ్చనేటటువంటి స్వాతంత్ర్యము మనసునందు అంకురించాలి. పరమశివుని యొక్క రూపము అలా ఉంటుంది. అందుకే
ప్రాతకాలమునందు స్మరించడం అంత తేలిక. పైగా ఆయన రూపాన్ని ఒక్కసారి మనసులో స్మరించినటువంటి కారణం చేత మళ్ళీ మళ్ళీ స్మరించాలని అనిపిస్తుంది తప్ప వేరొక్కసారి స్మరించడానికి భయపడేటటువంటి రూపము నిజానికి శంకరునిది కాదు. అందుకే ఈ విషయాన్ని పేర్కొంటూ కళ్యాణరూప కరుణాకర కాలకంఠ కల్పద్రుమ ప్రసవ పూజిత కామదాయీన్ దుర్నీతి దైత్య దళనోద్యత దేవదేవ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. కళ్యాణరూప ఆ శంకరుని యొక్క రూపము కళ్యాణప్రదమైనటువంటి రూపము, అంటే పరమమంగళప్రదమైనటువంటి రూపము. అయితే శివుని యొక్క రూపానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నిజానికి కొన్ని కొన్ని సందర్భాలలో శంకరునికి సంబంధించినటువంటి బాహ్య రూప వర్ణన విన్నట్లయితే అయ్య బాబోయ్ ఇలా ఉంటే అసలు మనం ఆయన దగ్గరికి ఎలా వెడతాం, ఎలా ఆయన పాదములు పట్టుకుంటాం, ఆశ్రయించడం ఎలా కుదురుతుంది అనిపిస్తుంది. దో పునుకల పీరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము అద్రినివాసము మీరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఆయన పునుకల పేరు కంఠమున, ఏదో మెడలో పెద్ద బంగారు హారాలు వేసుకోవడం ఇటువంటివి కాకుండా పుర్రెలమాల ఒకటి వేసుకుని ఉంటాడు. పుర్రెలమాల మెడలో వేసుకుని ఉన్నాడనుకోండి, కళ్యాణ రూప అనడం ఎలా కుదురుతుంది, ఎలా మీరు తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళడం సాధ్యమవుతుంది. పైగా భూరిభుజంగము భూషణంబుగా భయంకరమైనటువంటి బుసలు కొట్టేటటువంటి సర్పం ఆయన మెడలో హారంగా ఉంటుంది. ఇటువంటి ఆభరణములతో అలంకరింపబడినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి పాదములు పట్టుకోవడం ఎలా సుసాధ్యం, మనసు ఎలా నిలబడుతుంది అంటే అందులో ఉన్నటువంటి తత్వము భాషించిందనుకోండి అంతకన్నా మంగళప్రదుడు లోకంలో లీడు అని అర్థం అవుతుంది. ఆయన మెడలో పుర్రెలమాల వేసుకుంటాడు అంటే నిజానికి ఏదో అమంగళప్రదమైనటువంటివి శ్మశానంలో ఉండేటటువంటి అన్ని పుర్రెలు తెచ్చి మెడలో వేసుకుంటాడని దాని అర్థం కాదు. ఆయన మెడలో వేసుకునేటటువంటి పుర్రెల యొక్క మాల బ్రహ్మగారి యొక్క శిరస్సు పడిపోయినప్పుడల్లా ఆ పుర్రె ఒక తడపకి గుచ్చి మెడలో వేసుకుంటాడు. అసలు ఈ లోకములన్నీ సృష్టి జరిగేటప్పుడు మొదట వచ్చినటువంటి వాడు బ్రహ్మగారు. ఆయన శంకరుని యొక్క ఆజ్ఞ మేరకు వేదాన్ని ప్రమాణంగా చేసుకుని ఈ సృష్టినంతటినీ నిర్వహిస్తాడు. అందుకే కదూ కుంభకోణ క్షేత్రం వచ్చింది. కుంభకోణం అంటే ఈ సృష్టి ప్రారంభంలో అమృతము ఏ కలశమునందున్నదో దాన్ని శంకరుడు బాణం వేసి బద్దలగొడితే అమృతము భూమిలోకి ఇంకి సృష్టి ప్రారంభమైంది. అందుకే దానికి కుంభకోణం అని పేరు. ఇప్పటికీ మల్లె నూనెతోటే అభిషేకం, కుండపింకే శివలింగాకృతిని పొందింది అక్కడ. అయినప్పుడు అటువంటి శంకరుడు చతుర్ముఖ బ్రహ్మగారిని మొదట సృజించి ఆయన ద్వారా సృష్టి చేయించాడు. ఆయన ఈ సమస్త చరాచర ప్రపంచాన్ని వేదము ప్రమాణముగా చేసుకుని సృష్టి చేశాడు. మరి ఇంత సృష్టి చేసినటువంటి బ్రహ్మగారికి కూడా ఆయువుకి పరిమితి ఉంది, బ్రహ్మాయుర్దాయమని. ఆ ఆయుర్దాయం దాటిన తర్వాత బ్రహ్మగారి శరీరము కూడా పతనమవుతుంది. అలా పతనమైనప్పుడు ఇంత గొప్ప పని చేసినవాడు సృష్టికర్త ఆయన యొక్క పుర్రె భూమి మీద పడిపోయి ఉండిపోకూడదని దానికి మంగళప్రదత్వాన్ని ఇవ్వడం కోసం అన్నీ తానైనప్పుడు ఇక మళ్ళీ కొత్తగా ఏదో ఆయన బంగారాన్ని ధరించాలనేటటువంటి ఆసక్తి ఆయనకి ఏముంటుంది. అందుకని నిర్లిప్తుడు. ఆయన కానిది, ఆయన సృజించనిది లోకంలో ఏం లేదు. ఒక తడపకి బ్రహ్మగారి యొక్క నాలుగు తలల పుర్రెలు గుచ్చి మెడలో వేసుకున్నాడు. అలా గౌరవించాడు సృష్టికర్త, మొట్టమొదట వచ్చినవాడు. ఆయన పుర్రెలు భూమి మీద పడితే బాగుండదు అని ఒక గౌరవం ఇవ్వడానికి మెడలో వేసుకున్నాడు. అలా ఎన్నో కల్పములు దాటిపోయి ఎన్నిసార్లు సృష్టి జరిగింది, ఎన్నిసార్లు బ్రహ్మగారు పడిపోయాడు, ఎన్నిసార్లు ఆ పుర్రెలు తీసి ఆయన మెడలో వేసుకుంటూనే ఉన్నాడు గుదిగుచ్చి. బ్రహ్మమస్తకావళిని బద్ధతే నమ శివాయ అంటారు శంకర భగవత్పాదులు. ఆవళి అంటే వరుస. బ్రహ్మ కపాలములు ఒక మాలగా గుచ్చి మెడలో వేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆ కపాలమాల చేత ఏది సూచింపబడుతుంది అంటే ఎన్ని కల్పములు వెళ్ళిపోయాయో, ఎన్ని యుగాలు వెళ్ళిపోయాయో, కానీ
ఈ సృష్టి అంతా బయటికి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఎవరిలోకి వెళ్ళిపోయిందో వాడిలోంచి రావాలి. మహాప్రళయంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు పోతన గారు. ఈ లోకాలు, లోకాలలో ఉండేవాళ్ళు, లోకాలని పరిపాలన చేసేవాళ్ళు అందరూ పడిపోయిన తర్వాత ఒక్కడుగా వెలిగేటటువంటి వాడు శంకరుడు. అంత ప్రపంచం ఆయనలోకి వెళ్ళిపోతుంది మహాప్రళయంలో. ఎందులోకి వెళ్ళిందో అందులోంచి బయటికి రావాలి. ఆయన మళ్ళీ కామేశ్వరుడు అవుతాడు. కామేశ్వరుడు అంటే ఇచ్చ పుట్టడం. నేను ఒక్కడనే కాకుండా ఈ సృష్టి చేస్తాను, మళ్ళీ అనేక మంది జీవుల్ని తయారు చేస్తాననుకుంటాడు. అలా ఆయనకి మొట్టమొదట నేనన్న స్ఫురణ కలిగితే ఆ నేనన్న ఆయన యొక్క స్ఫురణయే అమ్మవారు. మళ్ళీ ఆయనకు ఆ కోరిక పుట్టినప్పుడు ఆయనలోంచి సృష్టి బయటికి వస్తూ ఉంటుంది. అందుకే నటరాజతత్వంగా ఉన్నప్పుడు మధ్యలో ముఖం నవ్వుతూ ఉంటుంది. ఒక చేతిలో ఢమరూకాన్ని మోగిస్తాడు, ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. దానికి అర్థం ఏమిటంటే సృష్టి అంతా కూడా ఓంకారము ప్రణవము నుంచి వచ్చింది. ఈ శబ్దమంతా కూడా నా నుండి ఉద్భవించింది, ఈ సృష్టికి కారణము నేనే అని చెప్పడానికి ఢమరూకాన్ని పట్టుకుంటాడు. స్థితి, ఈ ప్రాణులన్నింటినీ కాపాడి రక్షించి నియమించి శాసించి పరిపాలించి ఉంచగలిగినటువంటి వాడను నేనే అది చెప్పడానికి మధ్యలో ముఖం చిరునవ్వుతూ ఉంటుంది. అది విష్ణుతత్వం, ఇది సృష్టితత్వం. చిట్ట చివరికి ఈ లోకములన్నీ మహాప్రళయమునందు నాలో లీనమైపోతాయి నామరూపములు లేకుండా అని చెప్పడానికి అగ్ని చేత్తో పట్టుకుంటాడు. ఈ మూడు వరుస క్రమంలో ఉండి నటరాజుగా నాట్యం చేస్తూ ఉంటాడు. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ.